అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావడం, మిమ్మల్ని అందరినీ చూడడం, అండ్ ముఖ్యంగా ఈ ఫంక్షన్ని అంటే ఈ ఒక కాన్ఫరెన్స్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే అందరూ అంటే కలిసి చేయడం వల్ల. అండ్ స్టేజ్ మీద కూడా చూస్తున్నాను, పర్ఫార్మెన్స్ కూడా పిల్లలు చాలా అద్భుతంగా చేస్తున్నారు. దానికి ఎంత స్ట్రెయిన్, ఎంత టైమ్, అండ్ చిన్నపిల్లలకి మరి అంత మెమరీ అది గుర్తుపెట్టుకోవడం, వాళ్ళ చదువు కూడా ఉంది. ఏది ఏమైనా మనం అంటే భారతదేశంలో ఇప్పుడు చూస్తుంటే మన సాంప్రదాయం కానీ మన ముఖ్యమైన అంటే సంక్రాంతి కానీ ఉగాది కానీ అలాంటి రోజుల్లో ఏంటంటే టైం లేక ప్రోగ్రామ్ తగ్గిపోయింది. ఇక్కడేమో ప్రోగ్రాంలు ఎక్కువ అవుతున్నాయి, అంటే మన సంస్కారం గురించి అన్ని చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ మెయిన్గా ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు, నిజంగా చాలా బాగుంది. ఐ థింక్ ద పొలిటికల్ సిస్టమ్ విల్ బి చేంజింగ్ బికాజ్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, సో చేంజ్ అవ్వాలి. బట్ దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ టు టెల్. లాట్స్ కాదు, వన్ ఆర్ టు మెయిన్. ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో ఒక అంబులెన్స్ వెళ్ళడానికి సరైన రోడ్ లేదండి. ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ ఉంది, కానీ అంబులెన్స్ వెళ్ళడానికి రోడ్ లేదు. ఒకవేళ రోడ్ ఉంటే సిగ్నల్ లేవు. సో ఇలాంటి విషయాలు ఏంటంటే మనం ముఖ్యంగా ఒక పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడాలి. మాట్లాడి దానికి పరిష్కారం చేసి తీసుకొస్తారని చెప్పి నాకు ఒక నమ్మకం ఉంది. అదే మాదిరిగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశాన్ని కాపాడుతున్న జవాన్ల గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో వచ్చేసి ప్రతి దీంట్లో స్ట్రైక్ ఉంది. ఒక్క డిపార్ట్మెంట్లో స్ట్రైక్ జరగలేదంటే అది ఓన్లీ ఒక ఆర్మీ, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గనక తలుచుకొని ఒక్కరోజు వాళ్ళు గనక స్ట్రైక్ చేశారంటే భారతదేశం మ్యాప్లో ఉండదండి. వాళ్ళు అడిగేది ఏమీ లేదు, వాళ్ళు ఏమీ అడగట్లేదు. వాళ్ళకి తీసుకుంటున్న శాలరీ చాలా చిన్న శాలరీ అండి. భార్యాభర్తల్ని దేశంలో వదిలేసి అక్కడ బార్డర్లో పోయి ఒకసారి మీరు చూడండి, తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు ఉండదు. అయినా దేశభక్తితో వాళ్ళు ఏంటంటే మన కోసం ఇక్కడ ఏంటంటే ఏ జాతి ఏ కులం ఇవన్నీ చూడకుండా మొత్తానికి మనకేంటంటే వాళ్ళు సేవలు చేస్తున్నారు. సో మీరు అందరూ ఎంతో పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు ఎన్నో సంస్థలకు మీరు ఏంటంటే మీరు చాలా మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏదైనా మీరు చేయగలిగితే అది బాగుంటుందండి. మన దేశం కాపాడితే మన అందరూ మన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరినీ కాపాడినట్టే అవుతుంది. సో దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి. ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ప్లీజ్ ఏదో పెద్ద పెద్ద అమౌంట్ ఇవ్వాలి. నేను మొన్న కూడా చెప్పాను, నెలకి ఒకరు ఒక్క రూపాయి భారతదేశంలో ఒక్క రూపాయి ఇస్తే చాలు, ఎక్కువ వద్దు. 1 rupee ఇఫ్ దే కెన్ షెల్ అవుట్ ఫ్రమ్ ఈచ్ ఫ్యామిలీ, జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ క్రోజ్ అండ్ క్రోజ్ ఆఫ్ పీపుల్ ఆర్ దర్. సో ఆ విధంగా నేను లెటర్ స్టార్ట్ ఫ్రమ్ దర్. అండ్ అలాగే ఆ విధంగా కూడా ఏంటంటే స్టేట్లో కూడా అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, అన్నీ మనం 1 by 1 ఎవ్రీథింగ్ కెనాట్ బి టేకన్ అవే అట్ 1 shot. సో దాట్స్ మై రిక్వెస్ట్ అండి. లెట్ అస్ ఆల్ ఈ విధంగానే మన అందరూ కలవాలి, మీ అభిమాన ఆశీర్వాదాలు ఉండాలి. ఇప్పుడు నాకు ముఖ్యంగా చెప్పాలంటే నన్ను సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేసింది భానుచందర్, ఆర్టిస్ట్ భానుచందర్. పరిచయం చేసింది ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ రేలగ నరసింహారావు గారు. వాళ్ళకి నేను ఎప్పుడు నేను వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నాను. బట్ ఫర్ దెమ్ ఐ వుడ్ నాట్ హావ్ మేడ్ సచ్ ఎ బిగ్ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. సో టెక్నీషియన్స్ని కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. సో థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ ఐ హావ్ టు థ్యాంక్ ముఖ్యంగా నాకు ఈ ఇన్విటేషన్ మరి నా జై తల్లూరి గారు అండ్ అందరూ, అంటే దే ఆస్క్ మీ టు కమ్. సో ఐ హావ్ కమ్ హియర్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. థ్యాంక్ యూ అండి. నాకు ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు ఒక వ్యక్తిని చూసినా నాకు సుమన్ గారు గుర్తొస్తారు. డాక్టర్ రాజా తల్లూరి, ప్లీజ్ కమ్ ఆన్ ద రయాస్. కొంచెం మీనా కనిపిస్తారు నాకు, ఏం చూసినప్పుడు మీరు నాకు ఎప్పుడు గుర్తొస్తా ఉంటారు. మాకు అమెరికాకి సుమన్ అయినా, మీరు ఆంధ్రాకి సుమన్. కలిసినప్పుడు డాక్టర్ సో ఇద్దరు సుమన్లు చూస్తున్నాం స్టేజ్ మీద. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.